హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆ గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి బేతి రాజరెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గత 5 రోజుల నుంచి ఇంటింటా ప్రచారం 2 గ్రామాల్లో, సీతారాంపూర్ లంబాడిపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. మాకు ప్రజలు మంచి స్పందన ఉంది, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, కళ్యాణ లక్ష్మి అయితే కానీ, రైతు బంధు అయితే కానీ, అన్ని పథకాలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము ఏ ఇంటికి పోయినా మమ్మలను ఒక కన్న కొడుకులాగా ఆదరించుకుంటున్నారు. మేము దాదాపు అత్యధిక మెజారిటీతోని గెలుస్తాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నా, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో 2 గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నా ఈ పత్రికా ముఖంగా. దాదాపుగా సీతారాంపూర్ నుంచి వెళ్ళి లంబడపల్లెకు రోడ్డు కూడా లేదు, ఆ రోడ్డు చేయించడం కానీ, లంబడపల్లెలో కూడా మెయిన్ రోడ్డు తప్ప మిగతా గల్లీలలో అసలు సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా సీతారాంపురం ఉన్న అన్ని సీసీ రోడ్ల నిర్మాణానికి అసలు మట్టి రోడ్డు లేకుండా చేస్తా అని పత్రికా ముఖంగా నేను హామీ ఇస్తున్నా. సీతారాంపూర్, నా పేరు కృష్ణారెడ్డి. 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బేతి రాజిరెడ్డి మేము నిలబెట్టడం జరిగింది. కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతోనే గెలిపిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అత్యధిక మెజార్టీతోనే గెలిపిస్తామని ఎమ్మెల్యే గారి కృషితోని, ఎమ్మెల్యే గారు వారు ఇంతకుముందు గతంలో చేసిన పనుల కొరకై మేము ఆయన కోసం ఎంత పాటుపడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అది గెలిపించడం జరుగుతుందని పీడియా ముఖంగా తెలియజేయలేదు. వాయిస్ వాయిస్ అదే ఉంటుంది. మీరు ఏం మాట్లాడారు?